చాదర్ఘట్ లో వర్షం సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల మొత్తం జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. ప్రస్తుతం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. అయితే హిమాయత్ సాగర్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల అక్కడ దాదాపు 11 గేట్లు ఎత్తి 17,000 పైగా క్యూసెక్లు అనేది కిందికి వదులుతున్నారు. అయితే ఈ నీటిని కిందికి వదలడం వల్ల ఈ ముసి మొత్తం కూడా బాగా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం చాదర్ఘట్ వంతెన వద్ద ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు మనం ఈ దాదాపు కింది బ్రిడ్జికి సమాంతరంగా కూడా నీళ్ళు వెళ్తున్నాయి. ఇంత నీళ్ళన్నీ కూడా భారీగా వెళ్తున్నాయి కాబట్టి సమీప ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు ఖాళీ చేయించారు. పైన జియా కూడా ఆ ప్రాంతం నుంచి కూడా ఇటు చాదర్ఘట్ మలక్పేట దిల్సునార్ ఈ ప్రాంతాలన్నింటిని కూడా మూసి పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసి చాలామంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా శిబిరాలకు కూడా తరలించారు. ప్రస్తుతం ఇంకా వరద నీరు పైనుంచి పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ కిందికి వదిలే అవకాశం ఉంది. దీనివల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు జిహెచ్ఎంసి అధికారులు ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. పోలీసు అధికారులు కూడా ఇప్పటికే జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మొత్తం నీళ్లు కూడా వచ్చాయి కాబట్టి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పాడు. మనం చూడొచ్చు చాదర్ఘట్ వంతెన సమీపంలో ఉన్న మూసి పక్కనే ఉన్న ఇల్లు నిర్మించుకుని ఉన్నారు. వాళ్ళ ఇళ్ళలోకి మొత్తం కూడా నీరు చేరింది. రాత్రంతా కూడా వాళ్ళు ప్రాణభయంతో కూడా ఉన్నారు. ఇంకా ఈ వరద క్రమంగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ ఇల్లంతా కూడా ప్రస్తుతం నీళ్ళలో మునిగి ఉన్నాయి. వీళ్ళంతా కూడా పక్కన సమీప ప్రాంతాల్లో ఉన్న శిబిరాలకు తరలించారు. అయితే ఇంకా మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ మూసీ నది ఈ విధంగా ప్రవహిస్తున్నది. ఇక్కడ చుట్టుపక్కల స్థానికులంతా కూడా ఇక్కడికి వచ్చి నీళ్ళను చూస్తున్నారు. ఇక్కడ ఒక కాలనీ వాస్తున్నాడు అని అడిగి మరెన్నో రోజులు తెలుసుకున్నాం. ఈ నీళ్లు ఇప్పుడు గతంలో ఎప్పుడైనా చూసారా సార్? 20 సంవత్సరాలు అవుతుంది సూచి. 20 సంవత్సరాల కింద వచ్చింది. ఇట్లనే మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాం. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడే చూస్తున్నాం. ఏ విధంగా ఉంది ఇట్లా మొత్తం పొంగి ప్రవహించి? ఇంకా బ్రిడ్జి పైకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ బ్రిడ్జి పైకి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఇక మామూలుగానే నైట్ ఇడిచినట్టు ఉన్నారు నీళ్ళు. ఇప్పుడు ఆ బ్రిడ్జి కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఎక్కువ ఇడిస్తే పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఈ విధంగానే చాలా మంది ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఇంకా బాగా చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు బాగానే ఇబ్బంది పడ్డారు. అప్పుడు అప్పుడు కూడా ఇట్లనే నైట్లోనే ఇడిచారు నీళ్ళు. బాగా వర్షం ఉంటే బాగానే ఇడిచారు. అప్పుడు ఇప్పుడు కూడా బాగా వర్షాలు పడుతున్నాయి. పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. సార్ మీ ప్రాంతాలు కూడా అంతా మొత్తం నీళ్ళు మొత్తం వర్షం నీళ్ళు మొత్తం వచ్చేసాయా? మా ప్రాంతంలో కూడా సార్ కాలనీలో కూడా వర్షం నీళ్ళు బాగానే ఉన్నాయి. కాళ్ళ ఇళ్ళల్లో కూడా వస్తున్నాయి నీళ్ళు సార్. అట్లనే ఉన్నది వర్షం. ఈ జర గుంజుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను కానీ ఇది ఇంకా రెండు రోజులు ఉంటుంది అని అంటారు వర్షం. మరి ఇక ఏమవుతుందో ఏమో సార్ చెప్పలేము. ఇది మీరు ఎప్పుడు చూసారా ఈ స్థాయిలో మూసీని? 20 ఏళ్ళ కిందట చూసాం. అప్పుడు ఇంతకంటే ఎక్కువ ఆ బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు పోతుంటే అక్కడ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ ఆపేశారు. ఇప్పుడు కూడా ఏమంత కంట్రోల్ ఏం లేదు. ఏవో బ్యారికేడ్స్ పెట్టారు కానీ తిరిగి ఆయన కూడా వెహికల్స్ మూమెంట్ ఉంది. ఇది పరిస్థితి భయంకరంగా ఉంది. ప్రవాహం వరద ప్రవాహం చాలా భయంకరంగా ఉంది. ప్రస్తుతం ఈ స్థానికులంతా కూడా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే చాదర్ఘట్ 5 వంతెన కింది వంతెన సమీపంలో ఉన్న కింది వంతెనకు సమాంతరంగా వెళ్తేనే అక్కడ మొత్తం చెత్త కూడా ఇరుక్కుంది. ఆ చెత్త తొలగించే అవకాశం కూడా లేదు ప్రస్తుతం. ఎందుకంటే వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఒకవేళ అదే విధంగా చెత్త మొత్తం అదే ఎక్కువగా పేరుకుపోతే మాత్రం ఆ నీళ్లు వెళ్ళే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం కింది చాదర్ఘట్ వంతెన వద్ద పై వంతెన కింది వంతెన నుంచి ప్రస్తుతం అయితే వాహనాలు రాకపోకలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరి అయితే బ్యారికేడ్లు పెట్టారు కానీ ప్రస్తుతం అయితే వాహనాలు రాకపోకలు కొనసాగించేందుకు అనుమతిస్తున్నారు. ఒకవేళ వరద ప్రవాహం మరింత ఎక్కువైతే మాత్రం ఆ కింది వంతెన పైనుంచి కూడా నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. గత 20 ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి ఉండదని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ వరద కొనసాగుతుంది కాబట్టి ఒకవేళ నీటి విడుదల ఇంకా ఎక్కువగా ఉంటే క్రమంగా ఈ కింది వంతెన పైనుంచి కూడా నీళ్లు పోయే అవకాశం ఉంది. చుట్టుపక్కల స్థానికులంతా కూడా శివారు ఈ మూసి పరివాహక ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. జిహెచ్ఎంసి అధికారులు 24 గంటల పాటు సెంటర్ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం అయితే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు చాలా మునిగిపోయాయి. నగరంలో జిహెచ్ఎంసి పరిధిలో చాలా మేరకు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. దాదాపు అన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా. అక్కడ ఉన్న ప్రజలంతా కూడా చాలా అవస్థలు పడుతున్నారు. రాత్రి చాలా చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఈ వరద ప్రవాహానికి ఎందుకంటే లోతట్టు ప్రాంతాలకు వచ్చే వరద ప్రవాహానికి చాలా వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. ఈ పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం ఇంకా మరో 72 గంటల పాటు ఇదే పరిస్థితి అవకాశం ఉండే అవకాశం ఉంది. రెండు రోజులు మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 72 గంటల పాటు ఇదే విధంగా పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి అధికారులు అంతా కూడా అప్రమత్తంగా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఓటు స్టూడియో.